ది కాకినాడ ఏరియా మిఠాయి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 138వ మేడే వేడుకలు కాకినాడ బానుగుడి సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. సంఘం మాజీ అధ్యక్షులు కోన వెంకటరమణ, అధ్యక్ష కార్యదర్శులు ఎం ఈశ్వరరావు, గేదెల రాజులు మేడ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ తీపిని పంచి మిఠాయి వర్కర్లకు అనేక చేదు సమస్యలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంఘానికి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో రానున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం బానుగుడి సెంటర్ నుండి జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు రాము, సత్యరాజు, సత్తిబాబు, రాజు, వాసు, చిన్న, శ్రీనివాస్, శ్రీనురెడ్డి, వెంకటరమణ, భాష తదితరులు పాల్గొన్నారు. అలాగే మేడే శుభాకాంక్షలు. ఈ మేడే ర్యాలీ మన భానుగుడి నుంచి సత్తి వరకు జరగబడుతుంది. ఈ మేడే ర్యాలీలో కూడా పోలీసు వారు కానీ అందరూ కూడా సహకరించారు. అందరూ కూడా వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా కార్మిక సోదరులందరూ కూడా ఈ మేడేకి ఆదరయ్యారు. అలాగే కొంతమంది ఓనర్స్ కూడా తనంతు కృషి చేసి ఆదరయ్యారు. ఈ ఇందు మూలంగా మాట్లాడేది ఏంటంటే, మాకు కమిటీ అనేది లేదు. ఆ కమిటీ వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం. రేపు పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు కమిటీ వాళ్ళు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. అనివార్య కారణాల వల్ల అది కూడా మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకంటూ ఒక స్థలాన్ని ఏర్పరిచి మా మిఠాయి కార్మికులకి ఒక సంఘాన్ని నిర్మించి, మాకు సంఘం ఉంది, అలాగే ఒక స్థలం అనేది కావాలండి. ఏదో రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏర్పరుస్తారని కోరుకుంటున్నామండి. అలాగే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఏమైనా సరే ఒక బీమా అనేది లేదండి. మా కార్మికుడికి ఒక బీమా పథకం లాంటివి మాకు ఉండాలండి. మా కార్మికులందరూ కూడా, ఎందుకంటే మేము పాకాల దగ్గర, అదే ఆయిల్ దగ్గర, వేడి పొయ్యిల దగ్గర పనిచేస్తుంటామండి. మాకు ఏ కాలిలా చేసినా సరే ఒక బీమా పథకం అనేది ఇవ్వాలని ప్రభుత్వాన్ని అందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 1 బుధవారం మేడే సందర్భంగా కాకినాడ ఏరియా మిఠాయి యూనియన్ వర్కర్స్ అందరూ కూడా కలిపి జెండాన్ని ఆవిష్కరించుకుని ఊరేగింపుగా ఈ భానుగుడి సెంటర్ నుంచి ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గరికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా మా యొక్క మిఠాయి యూనియన్ వర్కర్లందరికీ కూడా మేము చేసే కష్టం ఏ ఒక్కరికి ఉండదండి. ఎందుకంటే ఓ పక్క రక్తం మరుగుతుంటుందండి, ఓ పక్క చెమట పడుతుంటుందండి. ఇటువంటి వర్క్ ఎవరికి ఉండదండి. కానీ ఈ వర్క్కు ఉన్న దురదృష్టం ఏంటంటే అండి, ఏమీ లేవండి మిఠాయి వర్కర్లకి. ఇది మన ప్రభుత్వం ఎవరైనా సరే గుర్తించి ఈ యొక్క వర్కర్ల కష్టానికి ఒక దారి చూపిస్తారని కోరుకుంటున్నాను.